కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మత్తయి సువార్త 28:19-20. దేవునికి స్తోత్రం. సర్వసృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వించినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం అనగా 2021 September 20 సోమవారంలో దేవుడు మనతో మాట్లాడిన దేవుని యొక్క మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము అపొస్తల కార్యములు 8:12 అపొస్తల కార్యములు 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. మరలా చదువుతున్నానండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాట సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు వినినటువంటి వారు చేయవలసినటువంటి మొదటి కార్యము ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పు అనేటువంటి యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. దేని గురించి అనంటే మొదటిది దేవుని రాజ్యమును గురించి. మనం యేసుక్రీస్తు చెప్పడం విన్నాం, బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పడం విన్నాం, దేవుని రాజ్యము సమీపించినదని, దేవుని రాజ్యంలో చేరడానికి మీరు సువార్తను నమ్మాలని విశ్వసించాలని మనం విని ఉన్నాం. అలాగే ఫిలిప్పు కూడా యేసుక్రీస్తు నామాన్ని గురించి, ఆ యొక్క యేసుక్రీస్తు నామంలో జరుగుచున్నటువంటి కార్యాలను గురించి అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. ఇంకా చెప్పాలంటే అలా ఆ పరిస్థితి ఎలాంటిదో తెలుసా? అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సువార్త చెప్పడం ఏమీ కష్టం కాదు. చాలామంది అనుకుంటారు, చిన్ననాటి నుండి నేను ఒక పాస్టర్ కుటుంబంలో పుట్టి చాలా బాగా దేవునిలో బలపడి నేను ఎంత సేవ చేసేస్తున్నానో, అది సువార్త విషయంలో కానీ పరిచర్యలో కానీ అది ఏమంత కష్టం కాదు. కానీ సువార్త ప్రకటించుచున్నటువంటి సందర్భాలు, ఆ యొక్క స్థలాల్లో వ్యతిరేకతలు, అభ్యంతరాలు, ఆటంకాలు, కుటుంబం నుండి, సంఘం నుండి, మనుషుల నుండి, అనేకమైనటువంటి సమాజముల నుండి వ్యతిరేకతలు వస్తూ ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తాను చూడండి, అప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది, మనం చేసినటువంటి దానికి ప్రతిఫలం వస్తుంది. ఎందుకు ఈ మాట నేను చెప్పాను అంటే, ముందు వచనాల నుంచి నేను ఈ వాక్య భాగం కోసం చదువుతూ ఉన్నప్పుడు అదే అపొస్తల కార్యంలో 8:1-2 నన్ను ఎంతగానో బాధపరిచినాయి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నాకు అర్థమైంది. అదే అపొస్తల కార్యాలు 8:1-2 చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోను సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమరియందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలు ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి చెదిరిపోయిన వారి సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఈ 4 చూడండి, ఎంత కఠినంగా, ఎంత బాధగా, ఎంత హింసక పొందుతూ ఉన్నారు. అక్కడ గమనించినట్లయితే అలాంటి సందర్భంలో సౌలు క్రైస్తవులు అనబడినటువంటి వారు సువార్త ఎక్కడ కనబడుతుందో అక్కడ మనుషులను హింసిస్తూ చెరసాల్లో వేస్తూ కొంతమందిని చంపేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో స్టెఫన్ అనేటువంటి భక్తుని కూడా చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫను దేవా నా ఆత్మను చేర్చుకొని చెప్పి పరలోక దర్శనాన్ని పొందినటువంటి స్టెఫను చనిపోయాడు. విశ్వాసులైన వారు ఆయన సమాధి చేశారు, దుఃఖంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే హింస నా నిమిత్తము మీరు హింసింపబడినప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలము అధికమగునని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5 తెలియచేసిన విధంగా వీరు పడుతున్నటువంటి హింస అంతా ఇంత కాదు. సంఘానికి వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఫిలిప్పు అనేటువంటి భక్తుడు చేస్తున్నటువంటి సువార్త కార్యక్రమం మరి ఎంత గొప్పగా ఉందో చూడండి.
అయినా మరి యేసుక్రీస్తును గూర్చియో దేవుని రాజ్యము గూర్చియో సువార్త ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రకటించినటువంటి వాక్యమును నమ్మినటువంటి వారు ఏం తీసుకున్నారు? బాప్తిస్మం పొందారు, పురుషులను స్త్రీలను. అండ్ బాప్తిస్మం పొందడానికి పురుషులు స్త్రీలు కూడా దేవుని యొక్క వాక్యమును వినవలసినటువంటి వారంగా ఉన్నారు. వీని విశ్వసించి అనగా నమ్మి బాప్తిస్మం పొందాలి. మనకు అందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు తెలియచేసినటువంటి ఆ యొక్క మాట మనం అందరం చదువుకుంటాం. చాలాసార్లు మనకి తెలిసినటువంటి విషయమే మార్కు సువార్త 16:15 వచనాల్లో చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీవు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సువార్తను కనుక నమ్మకపోతే నీకు శిక్ష అనేది విధింపబడుతుంది. శిక్ష అంటే అది దానికి బ్రాకెట్లో దాని పేరు నరకము. ఆ నరకము నుండి, ఆ శిక్ష నుండి, ఆ యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలి అంటే వింటున్నటువంటి సువార్తకు నువ్వు లోబడాలి. దేవుని నామమును మరి నువ్వు నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందాలి, పాపక్షమాపణ పొందాలి, మారు మనస్సు పొందాలి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. అప్పుడే నీవు పొందినటువంటి రక్షణ అనేకులకు తెలియబడినట్లు, దేవుని నామానికి మహిమ పరచబడినట్లు నీ జీవితం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి దేవుని రాజ్యమునకు వారసులుగా, దేవుని నామమునకు మహిమ తెచ్చేవారిగా మనమందరము కూడా సువార్తను విని నమ్మి విశ్వసించవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది మన చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దానివల్ల వచ్చే ప్రతిఫలం చాలా అద్భుతంగా ఉంటుంది. అది అనుభవించి చూస్తేనే తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు చనిపోయినా బ్రతుకుతాడని, అలాగే 6:13 కూడా మనకుంది కదా, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన ఎడల మరి ఆయన మనల్ని రక్షించేవాడు, నరకం నుండి తప్పించేవాడుగా ఈ లోకానికి వచ్చాడని. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చూస్తావు అనేటువంటి విషయం. ఇవన్నీ మన జీవితాల్లో జరగాలంటే మనం చేయవలసింది ఒకటే, సువార్త వినాలి, సువార్తను అనేకులకు తెలియచేయాలి. సువార్త నమ్మి విశ్వసించటం వలన బాప్తిస్మము మన పాపములకు మరణము, మన నిత్య జీవమునకు తిరిగి జన్మించేటువంటి అనుభవము మనకి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి బాప్తిస్మం అంటే ఏదో నీటిలో ముంచి తేల్చేసేది కాదు, కానీ మనం చేసినటువంటి ప్రతి పాపమును మరి చంపివేసుకొని తిరిగి కొత్తగా జన్మించిన శిశువుల వలె మనం దేవుని యొక్క వాక్యము చేత మరలా నూతనమైన జన్మ అనుభవంలోనికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క వాక్యం, దేవుని సువార్తను మనం వినవలసినటువంటి వారంగా ఉన్నాం. వినకపోతే దానివల్ల వచ్చే శిక్ష లేకపోతే నరకాన్ని మనం అనుభవించక తప్పదు. విని విశ్వసించి కూడా అనేక మంది తిరిగి పడిపోతున్నటువంటి దినాల్లో కనుకున్నట్లయితే తిరిగి దేవుని పాద సన్నిధికి వచ్చిన వారే. సువార్తను విని నమ్మి అనేక మార్లు మనం మళ్ళా తిరిగి పాత జీవితంలోని కనుక వెళ్ళిపోయినట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని యందు మారు మనస్సును పాపక్షమాపణ పొంది ఉన్నటువంటి మనము, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినటువంటి మనము, పరిశుద్ధాత్మ నడిపింపు చేత మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందుతారు. సరే, అంగీకరించినటువంటి వారు ఏం చేస్తారంటే లోకంలోనే బ్రతుకుతారు. లోకాశలు, లోకంలో ఉన్నదంతా వారికి కావాలి. వారు లోకంతోనే నాశనమునకు కొని తెచ్చుకుంటారనేటువంటి విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ ఫిలిప్పు ఈ దేవుని సువార్తను గురించి ఈ విధంగా బోధిస్తూ ఉండగా అదే అధ్యాయము అపొస్తలకాలు 8:35 ఒక మాట మనకి కనబడుతుంది. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించును. ఎవరికి ఆయన ఒక సువార్తను ప్రకటించాడండి? యేసుక్రీస్తును గురించి ఒక నపంసకుడికి. వారు ఒక దైవగ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. అందులో ఉన్నది నీకు అర్థమైందా అని అడిగాడు. నాకెవరొకరు తెలియచేస్తేనే కదా నాకు తెలుస్తుంది అన్నాడు. ఈయన యేసుక్రీస్తును గురించి సువార్త ప్రకటించాడు. ఏండి, ఎలాంటి పరిస్థితుల్లో సువార్తను ప్రకటించాడు ఫిలిప్పు? అలాంటి పరిస్థితులు నీ జీవితంలో, నా జీవితంలో ఎదురవుతూ ఉన్నాయేమో. అభ్యంతరాలు, ఆటంకాలు, విభేదాలు, మనల్ని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితులు, మనల్ని లెక్క అంటే దేవుని వాక్యము నిమిత్తము మనల్ని ఎన్నిక చేయలేనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినా సరే మనం వినినటువంటి సువార్తను బట్టి
అనేకులకు తెలియచేయాలని ఆశ నీలో ఉన్నట్లయితే చాలు, దేవుడు సందర్భమును సమయమును మనకు దయచేస్తాడనేటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. సువార్త వినడం, విశ్వసించడం, అనేకులకు తెలియచేయడం అనేది మనకి ఆజ్ఞ వంటిది, దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఫిలిప్పు తన నోరు తెరిచి లేఖనాలను గురించి, యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించగా ఆ విన్నటువంటి నపుంసకుడు, ఇదిగో నీళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి, ఆ నీటిలోనే నాకు బాప్తీసం ఇమ్మని అడిగాడు. అప్పటికప్పుడే అతడు నీటిలోనికి దింపి మరి ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చినట్లుగా ఈ యొక్క అపొస్తల కార్యాలు 8వ అధ్యాయంలో అంతా మనం చదివినట్లయితే చక్కగా అర్థమవుతుంది. కాబట్టి విన్నటువంటి సువార్త ఇమ్మీడియట్లీ జరగవలసిన కార్యం ఏంటి? బాప్తిస్మము. బాప్తిస్మము అంటే పాపక్షమాపణ, మారు మనస్సు, నూతన జీవితం, నూతన అనుభవంలోనికి మనల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. ఇంతవరకు రక్షణ పొందినటువంటి బిడ్డలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఇంకెవరైనా ఆలస్యం చేస్తూ వాయిదాలు వేస్తూ ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని యొక్క వాక్యంను విని విశ్వసించి బాప్తీసం పొందవలసినటువంటి వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి అదే అపొస్తల కార్యాల్లో ఇంకొక స్త్రీ ఉంది, ఆమె కూడా వాక్యమును విని మరి బాప్తీసం పొందినట్లుగా వ్రాయబడింది. ఇంకొక విషయం ఏంటంటే తను మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా రక్షింపబడ్డారు, బాప్తీసం పొందారు. అపొస్తల కార్యాలు 16:14-15 వచనాల్లో చూసినట్లయితే లూదియా అనే దైవభక్తురాలు ఒక స్త్రీ ఉంది, ఆమె ఊదారంగా పొడిని అమ్ముతున్నటువంటి తుయతర పట్టణస్త్రాలు. ఆమె హృదయమును తెరచిను, ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనిను. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన అనేటువంటి ప్రార్థన జరుగుతున్నటువంటి స్థలమునకు వెళ్ళింది, అక్కడ సువార్త విన్నది, అనగా దేవుని యొక్క మాటలు విన్నది, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచారు. తద్వారా తాను మాత్రమే కాదు, తన కుటుంబస్తులందరూ, తన ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందారట. కాబట్టి దేవుని యొక్క వాక్యమును వినగలిగే హృదయాన్ని దేవుడు మనకి ఇమ్మని ముందు అడగాలి. సువార్తను విని విశ్వసించిన ఎడల మనకు రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మేము ఈ ఫోన్లో నుంచి ప్రియులైన వారు అనేక మందికి పంపడే అగ్నిలో నుంచి లాగినట్లు, ఏ ఒక్కరినైనా 1000 మంది వింటే అందులో ఒక్కరు, 100 మందిలో వింటే ఒక్కరు, 10 మందిలో ఒక్కరు, ఎవరో ఒక్కరైనా రక్షింపబడతారు. దయచేసి షేర్ చేయటం మాత్రం మానవద్దు. అలాగే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిదిన సువార్త విని విశ్వసించి అనేకులకు మేలుకరంగా, దేవుని నామానికి మహిమకరంగా మనం ఈ పరిచర్యలో పాలు పొందుతూ ఉండగా మనం అందరము కలిసి ఐక్యత కలిగి ఈ కార్యక్రమాన్ని, యొక్క దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ముందుకు తీసుకుని వెళ్దాం. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాప్తీసం పొందవలసినటువంటి వారందరికీ ఇదే యొక్క ప్రత్యేకమైన ఆహ్వానముగా, మరి దేవుని యొక్క వాక్యమును వినండి, రక్షణ పొందండి, దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతో ప్రేమించిన మా ప్రియా పరలోక ముందున మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. అవును నాయన, మమ్మల్ని ప్రేమించి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన నామంలో మేమందరము బాప్తీసం పొందాలని, మారు మనసు పొందాలని, పాపక్షమాపణ పొందాలని, నరకం నుండి తప్పించబడాలని, ముఖ్యంగా మీ రాజ్యము అనగా పరలోక రాజ్యం మేమందరం చేరాలని మీరు ఆశపడుతున్నారు. మీ మాటలు వినగలిగే చెవులను గ్రహించి మనసును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచండి. అలాగే అనేక మందికి పంపించడానికి మమ్మల్ని ప్రేరేపించండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించండి. సువార్త ప్రకటించినటువంటి నీ దాసులను, జీవితాలను, వారి అనుభవాలను మేము తెలుసుకొని మా జీవితాలకు వాటిని అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. తద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ మా ప్రార్థన మీ ప్రియ కుమారుడను, మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.